వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త, ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి నేను ఆనందించే ఒక విషయం ఏంటంటే, మన శుభవార్త టీవీ ఛానల్ ద్వారా, అది కూడా ఉదయకాలంలో వస్తుందేమో, చాలామంది ప్రజలండి నిజంగా అద్భుతమైన స్పందన అండి. ప్రోగ్రామ్ అయిన వెంటనే ఫోన్ చేయటం, మాట్లాడడం, వాళ్ళు ఎస్ఎంఎస్లు చేయడం, వాట్సాప్ ద్వారా తెలియజేయడం, చాలామంది ఈమెయిల్ కూడా చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యు ఆల్ ఫర్ ద రెస్పాన్స్ దట్ యు ఆర్ గివింగ్. అది మీ వివేకం. శుభవార్త టీవీ ఛానల్లో ఈ సత్య సువార్తను ప్రకటించాలనేది దేవుడు నాకు ఇచ్చిన వివేకం. ఇదే కాదు, దేవుని మహాకృపను బట్టి నేను ఇంకా మిగిలిన అనేకమైన ఛానల్స్లో కూడా దేవుని యొక్క వర్తమానాన్ని పాటిస్తున్న కారణం ఏంటంటేనండి, ప్రభు రాకడ చాలా సమీపించేసిందండి. బ్రదర్స్, సిస్టర్ గారు, ఈరోజుని నేను మీతో కూడా మరొకసారి మాట చెప్తున్నాను. వీ షుడ్ ఆల్, మనం అందరం వివేకము కలిగిన బిడ్డలంగా మనం నడుచుకోవాలి, తప్పదు. వివేకము కలిగి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని వెతుకు వారు ఎవరైనా కలరేమో అని దేవుడు కనిపెడుతూ ఉన్నాడంట, ఎదురు చూస్తున్నాడంట, ఆయన గమనిస్తూ ఉన్నాడు. సో ఈ దినాన్ని మనము వివేకము కలిగినటువంటి వారమై దేవునిని వెతికే ప్రజలంగా, దేవుని రాజ్యాన్ని వెతికే ప్రజలంగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏమంటున్నారు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీరు మామూలుగా లోకస్తులందరూ వెతికేటువంటి ఒక విషయాలు వాటంతట అవే మీకు కలుగుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ చివరికి మన యొక్క క్రైస్తవ బిడ్డలు కూడానండి, క్రైస్తవులు కూడా చాలామంది ఏం చేస్తున్నామనంటే, మనం అవివేకముతో ఏలోక సంబంధమైన విషయాల కొరకే మనం ప్రాగులాడుతూ ఉన్నాం. ఈ లోకంలో మనకి స్వస్థత కావాలని, ఈ లోకంలో మనకు డబ్బులు కావాలని, ఈ లోకంలో మనకి ఏదో అది ఉండాలి ఇది ఉండాలి అనేటువంటి రీతిగా వీటి గురించి మనం కనిపెడుతున్నాం. ఇదినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుని మనం వెతుకుదాం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను కాదు మనం వెతకాల్సింది, దేవునిని వెతుకుదాం. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఒక మాట ప్రకారంగా ఏమన్నట్టు ఉంటారంటే, అవివేకులు లేక వివేకము లేనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు డబ్బులు కావాలి, నాకు వస్తువులు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని వాటి కొరకు వెతుకులాడుతూ ఉంటారు. కానీ వివేకము కలిగిన వారు దేవునిని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కూడా చెప్పగలుగుతున్నటువంటి మాట ఇది, మనం అందరం వివేకము కలిగినటువంటి వారమై మనం దేవుణ్ణి వెతికే వారంగా, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉందాం. ఏమనండి బాబు, నా మటుకు నేనైతే నా దేవుని వెతుకులాడుతూ నేను అనుకుంటాను, ప్రభా నీ రాకడ జరిగినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి, నీ రాకడ జరిగినప్పుడు నీ రాజ్యంలోనికి నేను రావాలి, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది నాకు శాశ్వతం కాదు. ఏమండి, ఈ ఆస్తిపాస్తులు ఉంటే ఏంటంట, లేకపోతే ఏంటంట, ఈ లోకంలో ఒకవేళ ఆరోగ్యం ఉంటే ఏంటంట, ఒకవేళ ఏదైనా పరిస్థితులు బట్టి ఆరోగ్యం క్షీణిస్తే ఏంటంట. చాలా కాలం నేను అవివేకంగా అన్ని తినేస్తూ ఉండేవాడిని, నాకు తెలియనప్పుడు దానియేలుకు ఉన్న వివేకం నాకు లేకపోవటం వలన ఏది దొరుకుతుంది, ఏ మాంసం దొరికితే మాంసం, లేకపోతే ఏది దొరుకుతుంది తినేయడం అనేటువంటి రీతిగా చేస్తూ వచ్చినాను. తత్ఫలితం ఏమైంది, ఇప్పుడు వయసుకు వచ్చేసరికి 57 సంవత్సరాలు నిండిపోతున్నటువంటి వయసుకు వచ్చేసరికల్లా షుగర్ ఉందంటారు, బీపీ ఉందంటారు, కన్నుకి దెబ్బ తగిలిందంటారు, కన్ను సరిగ్గా కనబడలేదంటారు, ఇంకా నానా రకాలైనటువంటి పరిస్థితులు, బలహీనత, నీరసం, నెమ్మది, ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలిసి ప్రయోజనం ఉంది, అయినా పోనీ ఇప్పుడైనా ఆ దేవుడిచ్చిన వివేకంతో నేను నడుచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. అదే సమయంలో నేను మీకు కూడా అందుకనే తెలియజేస్తూ ఉన్నా, దాదాపు 2-3 వారాల క్రితం ఎప్పుడో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను కదా, దానియేలు గురించినటువంటి విషయంలో, దానియేలుకి దేవుడు అనుగ్రహించినటువంటి వివేకమును బట్టి దానియేలు, దానియేలతో పాటు ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు వివేకము కలిగినటువంటి వారుగా వారు నడుచుకున్నారు. వారు వివేకము కలిగి ప్రవర్తించినారు. వివేకములో ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి ఒక విషయాలను కూడా వాళ్ళు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండి ఉన్నారు. ఇది నాన్ని అసలు ఇంతకీ వివేకం గురించి మాట్లాడుకున్నాం కదా, వివేకము కలిగిన ప్రజల గురించి చూసి ఉన్నాము, అలాగనే వివేకము కలిగిన వారిలో ప్రప్రథమమైనటువంటి మాదిరిగా మనం పెట్టుకోగలిగినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన వివేకముతో ఏలిక చేసి ఉన్నాడు, వివేకముతో రాజ్య పరిపాలన చేసి ఉన్నాడు, వివేకముతో ఆయన కార్యములను జరిగించున్నాడు. సో ఆ యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి వారం అయ్యండి, మనం కూడా వివేకాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని నేను మునుపు మీతో నేను మాట్లాడడం జరిగినది.
ఈరోజు నా ఆలోచన ఏంటంటే అసలు ఈ వివేకం అనేటువంటిది మనకు ఎలాగొస్తుంది, ఎలా మనం సంపాదించుకుంటాం? ఖచ్చితంగా మనం చదువుకున్న పుస్తకాల వలన మాత్రం కాదండి. ఈరోజున ఒకవేళ మనం ఎంఏలు చేసినా, ఎంబీఏలు చేసినా, డబుల్ ఎంఏలు చేసినా, ఎన్ని ఎంఏలు 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 ఎన్నెన్ని చేసుకున్నా, ఎన్నెన్ని పుస్తకాలు మనం చదివినా, ఎంతెంత సైకలాజికల్ పుస్తకాలు చదివినా, ఎంత ఫిలాసాఫికల్ పుస్తకాలు చదివినా, ఎంత థియోలాజికల్ పుస్తకాలు చదివినా, నేనంటాను పుస్తకాల నాలెడ్జ్ వలన వివేకం అనేటువంటిది, పుస్తక నాలెడ్జ్ మనకు వస్తుంది, బోల్డంత ఉంటుంది, నేను కాదాను. ఈ మే బి జేమ్స్, ఈ మధ్యలో నేను మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను చూసినప్పుడు 10th class విషయంలో చాలామంది బిడ్డలైనటువంటి వాళ్ళు అంటూ వచ్చారు, డాడీ అని పిలుస్తారు కనుక నా సంఘ బిడ్డలైనటువంటి వాళ్ళేమో డాడీ, నేను 9 వచ్చిందండి, 9+2 వచ్చిందండి, 9.5 వచ్చిందండి, ఇని ఇలా చెప్తూ ఉన్నారే కానీ, అంటే అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి 9.5, 9.8, కొంతమంది 9.9 కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఒకవేళ 10 వచ్చినటువంటి వాళ్ళు కూడా 10 పాయింట్స్కి 10 పాయింట్స్ ప్రకారంగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి పుస్తక నాలెడ్జ్ బాగానే ఉంది కానీ వివేకముగా ప్రవర్తించడం వాళ్ళకి తెలియదండి కొంతమందికి. కొంతమంది దాన్ని ఒకవేళ మామూలుగా చెప్పాల్సి వస్తే సింపుల్ చెప్తానండి, సెన్స్, సెన్స్ అనేటువంటిది, సెన్స్ అంటే దాన్ని ఇంకొక మాటగా చెప్తే కొంతమంది చాలామంది సెన్స్లెస్ పీపుల్ అన్నట్టుగా అంటూ ఉంటాం, కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు, కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు. మన ఇండియాలో, భారతదేశంలో మనం ఎక్కడ పడితే అక్కడ తుక్కు పడేస్తూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏసీ బోగీల్లో మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎక్కుతారండి, అబ్బా ఒక కుటుంబంలాగా ఎక్కుతారండి, ఎంత సంత మార్కెట్లాగా గాల్ చేస్తారో తెలియదండి, ఏమన్నా ఎంత అల్లరి చేస్తుంటారో తెలియదండి. వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఉన్నామనుకుంటారో, మార్కెట్లో ఉన్నామనుకుంటారో, వాళ్ళు అల్లరి చూస్తానంటే నాకే ఇండియన్ అయ్యుండి కూడా, భారతీయుడి అయ్యుండి కూడా నేనే తట్టుకోలేకపోతూ ఉన్నా. ఆ మధ్యలో ఒకసారి ఒక ఫారినర్ ఎవరో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన ఏసీ బోగిల్లోకి ఎక్కున్నాడంట, ఒకడెవరో కొంతమంది వచ్చారంట, వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కేసి వాళ్ళదే ఏదో వాళ్ళ సొంత కుర్చీలు అన్నట్టుగా వాళ్ళు భయంకరంగా ప్రవర్తించారంట. ఒక అరగంట గంట దాటిన తర్వాత ఇంకొక స్టేషన్ వచ్చేసరికి అప్పుడు ఇంకొకరు ఎవరో అసలు ఆ కుర్చీలకి సంబంధించి, ఆ చైర్స్కి సంబంధించినటువంటి అక్కడ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చారు, లే ఇక్కడి నుంచి ఇది మాది సీట్లనంటే అలాగా అని చెప్పేసి కావగలేజేయాలనంట. ఆయన అంటాడు నవ్వుకుంటూ, వాళ్ళు వచ్చి కూర్చున్న విధానం చూస్తే అబ్బో ఎంత ఇదిగా కూర్చున్నారండి, వాళ్ళు చేసిన అల్లరి చూస్తే తట్టుకోలేకపోయానండి. ఆ తర్వాత పక్కన కూర్చున్న ఇంకొక అతను ఈ సెల్ ఫోన్లో ఏదో మొత్తానికి ఆ సినిమా ఏదో పెట్టుకొని దాన్ని ఓపెన్గా వాయిస్ బయట పెట్టుకొని వింటానంటే తన చెవులతో దాన్ని తట్టుకో లేక కామన్ సెన్స్ లేకుండా కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో తను విని ఆనందించాలి కానీ అంత లౌడర్ వాయిస్ పెట్టుకుంటే నా దగ్గర ఉన్న ఇయర్ ప్లగ్స్ తీసుకొని నా రెండు చెవుల్లో కూడా నేను పెట్టేసుకున్నాను, ఏంటండి బాబు పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. ఒకటితో మనం చెప్పించుకోవడానికి అంత ఎందుకండి మనకి, ఆ మాత్రం కామన్ సెన్స్ మనం తెచ్చుకోవచ్చు కదా. నేను ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళేటప్పుడు టూర్ లీడర్గా నేను వెళుతూ ఉంటాను, మన వాళ్ళతో కూడా నేను చెప్తుంటాను, అయినా మన దేశ పరువును తీసేయొద్దు, మన దేశ పరువును పోగొట్టొద్దు. అక్కడ ఇమిగ్రేషన్లోకి వెళ్ళినప్పుడు వాడు తెలుగు వాడు ఉన్నాడు, ఒకవేళ వాడు నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాడు అయి ఉంటాడు, వాడు ఒకవేళ మనం చెప్పేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అనేటువంటి డీటెయిల్స్ మనం సరిగ్గా చెప్పకపోతే వాడు తిడతాడు. ఆ తర్వాత టూర్ డైరెక్టర్ ఉన్న నన్ను తిడతాడు, నేనేమో అభిషేకం పొందినటువంటి దైవ సేవకుడిని, నేనేమి బ్రోకర్ను కాదు, లేకపోతే నేను ఇంకో రకం కాదు, నేను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళేటువంటి విషయం కాదు కంపెనీ సంబంధంగా. కనుక ఒక దైవజనుడిగా వాడు మరలా టూర్ లీడర్గా ఉన్న నన్ను తిడితే అది వాడికి మంచిది కాదు. కనుక ముందే చెప్తూ ఉంటాం, మనం ఆ మాత్రం కామన్ సెన్స్ ఉపయోగిద్దాం. వెళ్ళేటప్పుడు ఒక పసుపు లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర నిలబడండి, మన ముందున్న వాడు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీరు ఏ విధంగా ఉండాలో ఫలాన్ని రీతికి ఉండండి అని చెప్తా. అయినా ఎవరో ఒకరు ఉంటారులేండి అలా కాకుండా వేరే రకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, వాటడు ఇంకా చిన్నపిల్లలాగా వాళ్ళని క్షమించుకొని ఇంకా వాళ్ళని ఆ విధంగా తీసుకొని వెళ్తూ ఉంటాం. ఈరోజు నేను అంటాను ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ దిస్ సెన్స్, ప్రతి ఒక్కరం కూడా వివేకము కలిగి మనం నడుచుకోవాలి. దేవుడు కీర్తనల గ్రంథంలో చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగా ఏమనంటున్నాడంటే, వివేకము కలిగి దేవునిని వెతికేటువంటి వారు, అంటే వివేకము కలిగినప్పుడు, నిజమైన వివేకం ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఆ మధ్యలో రీసెంట్గా నా దగ్గరికి ఒక దైవజనుడు రావటం జరిగింది, ఆయన వాస్తవానికి విశాఖపట్నం వచ్చారని తెలుసుకొని ఆయన అక్కడి నుంచి నాకు SMS పెట్టేసరికి, వాట్సాప్లో తను తెలియజేసరికి, నిన్న బ్రదర్ ఎంత దూరం వరకు వచ్చినారు కదా, వై డోంట్ యూ కమ్ అండ్ విజిట్ అస్ ఆల్సో అని చెప్పేసి అంటే పాపం వచ్చినారు ఆయన.
ఒక్క రోజులో నా యొక్క సంఘ బిడ్డలైనటువంటి వారికి, దేవుడు నాకు అప్పగించిన బిడ్డలకి, మాకున్న మా చర్చ్ గ్రూప్ ఉంది, మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెట్టాను. తర్వాత కొంతమందికి ఫోన్ చేసి నన్ను తెలియజెప్పి, నేను ఇలాగ ఒక దైవజనుడు వస్తున్నారు కనుక మీరందరూ కూడా రండి, మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఆయన దగ్గర ఉన్న ఒక మంచి సబ్జెక్ట్ దాని గురించి మనం ఆలకిద్దాం రండి అని చెప్పేసి అన్నటువంటి చెప్తే, వివేకము కలిగిన దేవుడు నాకు అప్పగించిన ఆంధ్ర బ్యాప్టిస్టు సంఘ బిడ్డలు బిలబిలామంటూ వచ్చేసారు. అనేక మంది ప్రజలు వచ్చినారు, అనేక మంది ప్రజలు వచ్చినారు. అది వివేకం. బట్ అఫ్కోర్స్ ఒక పాస్టర్ గారుగా, పాస్టరల్ హృదయం కలిగినటువంటి వాడుగా నేను మాట్లాడుతున్నప్పుడు కొద్దిమంది బిడ్డలు రాలేకపోయారు. వాళ్ళ గురించి నేను బాధపడుతూ ఉన్నా, యో ప్రభా ఏంటి వాళ్ళు రాలేకపోయినారు, ఫలానా వాళ్ళు ఫలానా, మా అయితే ఒక 10 మంది 20 మంది రాలేకపోయినటువంటి వాళ్ళ గురించినటువంటి విషయంలో నా మనసు తప్పించిపోతూ వచ్చింది. వాళ్ళు కూడా వచ్చింటే ఎంత బాగుండు, వాళ్ళు కూడా ఉండింటే ఎంత బాగుండు. అప్పుడు నాకు వచ్చినటువంటి జవాబు ఏంటంటే, వారు వివేకము లేకుండా ప్రవర్తించినారు. బహుశా వాళ్ళకి పనిపాట్లు ఉంటాయి, నేను కాదన్ను, మనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఒకవేళ ముందుగా మనకున్న అపాయింట్మెంట్స్ ఉంటాయి. కానీ ఒక దైవజనుడు, దూరం నుంచి వచ్చినటువంటి ఒక దైవజనుడు, ఆయన వైజాగ్ వరకు వచ్చినారు కనుక మనకు అందుబాటులో ఈ రోజుకి వస్తున్నారనేటువంటి రీతిగా నేను ఆ కబుర్లు పెట్టినప్పుడు, ఒకవేళ కబురు తెలియక రాలేకపోయారో, లేక కబురు తెలిసినా ఈరోజుకి ఇంకా మన పనులు ఉందాంలే, మనకి బిజీలో ఉందాంలే అనుకొని ఉండిపోయి ఉన్నారు. ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ దాన్ని పొడిగించా, ఒకరోజు అనుకున్నది కాస్తా రెండో రోజు కూడా మళ్ళీ పొడిగించా. ఈ అంశం అది కూడా ప్రభు రాకను గురించినటువంటి ఒక అంశం మనం తెలుసుకోవాలనంటే మళ్ళీ ఇంకా చాలదు కనుక ఇంకా ఒక రోజు కూడా మనం పొడిగించుకుందాం, ఆయన ఉండమని కోరుతున్నాను కనుక మీరు అందరూ వస్తారంటే అందరూ వస్తామన్నారు. తీరా చూస్తే ఆ మరుసటి రోజు సాయంకాలానికి, సాయంకాలం నుంచి వర్షం పడడం మొదలుపెట్టింది, వర్షం వంగ చెప్పుకొని కొద్దిమంది రాలేకపోయి ఉన్నారు. అప్పుడు కూడా ఇది ఆలోచన చేశారు, ప్రభా వై దే ఆర్ నాట్ కమింగ్, ఎందుకు బిడ్డలు రాలేకపోతూ ఉన్నారు. అదే ఒక స్వస్థత వరం కలిగిన దైవజనుడు తీసుకొచ్చానని చెప్పామనుకోండి, అదే ఒకవేళ అద్భుతాలు చేసేటువంటి ఒక దైవజనుడు, లేక ప్రవచనాలు చెప్పేటువంటి ఒక దైవజనుడు, ఇదిగో నీ జీవితంలో ఇది జరగబోతుంది, ఇదిగో నీ భవిష్యత్తులో ఇలా జరగబోతుందని ప్రవచనాలు చెప్పేటువంటి ఒక వ్యక్తిని కనుక నేను ఆహ్వానించి ఫలానా దైవజనుడు వచ్చారని ఒకవేళ పాపులర్ అయినటువంటి ఒక దైవజనుడు గురించి నేను చెప్పాను అనుకోండి, అబ్బు మొత్తం కిటకిటలాడిపోయచ్చు, వర్షం వచ్చినా వచ్చేసి ఉండేవారేమో. ఎందుకంటే వారికి స్వస్థత కావాలి కనుక. ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, అఫ్కోర్స్ మనందరికీ బలహీనతలు, నాకు బలహీనతలు ఉన్నాయి, మీకు బలహీనతలు ఉన్నాయి, మనందరి బలహీనతల నుంచి మనకు స్వస్థత కావాలి, నేను కాదనట్లే. మనందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, మామూలు కదండి. కానీ నా కుమారుని యొక్క పెళ్లి గురించి నేను గడిచిన వారం కూడా నేను మీతో చెప్పాను, రోజులు దగ్గర అవుతున్న కొలది, నా కుమారుని యొక్క వివాహం గురించినటువంటి విషయాలు దగ్గర అవుతున్న కొలది టెన్షన్ ఇంకా పెరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ విధంగా చేయగలను ప్రభువా, ఎంతమందిని టార్గెట్ అనుకున్నా కానీ అంతమందికి నేను భోజనం పెట్టగలనా లేనా ప్రభువా అనుకొని నేను ప్రక్కన కలవరపడుతూ ఉన్నా. బట్ స్టిల్ నేను ఏమంటానంటే, నా దేవుని కార్యక్రమాలు అది నాకు కావాలి, నా దేవుని యొక్క కార్యక్రమాల మీద నేను ఉండాలి, ప్రజలందరినీ కూడా ఆయన రాజ్యము కొరకైనటువంటిదిగా సిద్ధపరచడానికి. ఇది దేవుడు నాకు ఇచ్చిన వివేకం. నా సొంత విషయాల గురించో, నా కుమారుని యొక్క విషయాల గురించో, నా కుటుంబాన్ని గురించినటువంటి విషయాలు ఇవి నేను ఆలోచించుకుంటూ ఉండిపోయేదానికంటే ఇదిలాని నా దేవుని యొక్క పని మీద ఉండటం, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వివేకం. సో ఈరోజుని చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇలాంటి లోకపరంగా మనకు దొరికేటువంటి ఈ విషయాల కొరకైతే కిటకిటలాడిపోయినట్టుగా వచ్చేస్తారండి ప్రజలు. కానీ ఒక ఉపవాస ప్రార్థన అనండి, లేక ఒక ప్రార్థన గురించినటువంటి విషయం అనండి, లేక ప్రభు రాకను గురించి దేవుని యొక్క వాక్యం వాక్యముగా మేము చెప్పడానికి పిలుస్తున్నామనండి, అది పెద్ద పట్టింపు కాదు. అప్పుడు నేను అంటాను, వాళ్ళది కాదు ప్రాబ్లం, వాళ్ళు వివేకము లేకపోవటం వలన కొందరు వాళ్ళ సొంత పనుల మీద ఉంటారు, కొందరు టీవీ చూస్తూ ఉండిపోతారు, కొంతమంది వారి సుఖాన్ని కోరుకుంటారు. ఇప్పుడు వర్షం వస్తుంది కనుక మేమేమొస్తాంలే, ఇంకా మనమేం వెళ్దాంలే అని చెప్పేసి ఆగిపోతారు. ఒకవేళ కొంతమంది బద్దకించేసి, ఒకవేళ వెళ్ళండి మీరు, మేము ఇంటికాడ కూర్చుంటాంలే అని చెప్పేసి ఇంటికాడ కూర్చొని ఉంటారు. కానీ ప్రభు రాకడ ఒకవేళ కనుక ఆ రోజుకి జరిగిపోయి ఉంటే, ఒకవేళ ప్రభు రాకడ ఇవాళ జరిగితే, మనం వివేకము కలిగి ఉన్నామా, మనం వివేకము కలిగిన హృదయంతో దేవుని వెతుకుతున్నామా, లేక మన సొంత విషయాల్ని, మన స్వకీయ ఆశయాల్ని మనం ఆలోచించుకుంటూ, మన స్వకీయ దురాశలతో మనం కూడుకుంటూ, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, దీని కొరకు నేను వెళ్తాను, దాని కొరకు నేను వెళ్తాను అన్నట్టుగా మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నామా. నేను మొదట్లో ఒక వాక్యం జ్ఞాపకం చేశా, మనము దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. అప్పుడు ఈ లోకంలో మనకి ఏది కావాలో, డబ్బులు కావాలో, స్వస్థత కావాలో, సమాధానం కావాలో, ఆశీర్వాదం కావాలో, పరిష్కారం కావాలో, ఏది కావాలో, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చినాడు. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఈస్ వివేకము కలిగి ఉండండి, దేవుణ్ణి వెతకండి. ఎట్లా కలుగుతుంది వివేకం? అదే దానియేలు గారి యొక్క జీవితంలో, శద్రక్ మేషక్ అభ్యర్థనగోలు వారి యొక్క జీవితంలో అక్కడ ఉన్నటువంటి ఒక మాట, వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం ఉన్నటువంటి మాట,
అప్పటికే దానియల్ గారు వివేకము కలిగి ఆ యొక్క అధిపతితో మాట్లాడుతుంటే, నాయన నాకు మాంసం వద్దు, నాకు మాంసం వద్దు. ఈ మధ్య నేను కూడా కొంచెం విడిచిపెట్టానండి, ఓయ్ ప్రయత్నం చేస్తున్నా, మరీ అంత ఖచ్చితంగా మొత్తం మానేసానని చెప్పలేను కానీ అప్పుడప్పుడు మళ్ళా మనసు లాగేసినప్పుడు కొంచెం కొంచెం తింటున్నాను కానీ, బట్ చాలా మటుకు ట్రై చేస్తున్నా. ఎందుకనంటే నా కంటిని గురించిన విషయంలో డాక్టర్ చెప్పారు, కరివేపాకు తినాలి, ఆకుకూరలు తినాలి, వీలంత మటుకు ప్రతిరోజు ఆకుకూర వేసుకొని తినాలి, మీ కళ్ళు బాగుంటాయి అనేటువంటిదిగా చెప్పారు. ఈ మధ్యలో చిన్న వయసులో నుంచి కూడా పిల్లకాయలండి సెల్ ఫోన్లతోటే ఆడుకుంటూ ఉన్నారు, అందులో యూట్యూబ్లో నుంచి ఆ యొక్క కార్టూన్ నెట్వర్క్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టాలి, వాళ్ళకి ఏదైనా తీసుకోవాలి ఏదైనా పని చేయాలంటే సెల్ ఫోన్ ఆన్ చేసి అక్కడ పెట్టాలి. ఈవెన్ ఇంకా స్కూల్కి వెళ్ళక ముందు నుంచి వీళ్ళకి తెలిసిపోతుంది, టచ్ స్క్రీన్లతో ఏది నొక్కితే ఏది ఆన్ అయిపోతుందో తెలిసిపోయి దాన్ని ఆన్ చేసేసుకుంటున్నారు, జరిపేసుకుంటున్నారు, దాన్ని చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంత అలా చూస్తున్నంటే వాళ్ళ కళ్ళకి చిన్న వయసులో నుంచి దెబ్బ తీసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని బెటర్ ఏంటంటే శాకాహారం తీసుకోవడం చాలా మంచిది, శాకాహారం కలిగి ఉండడం మంచిది. సో వీళ్ళు ఎలాగునా శాకాహారమే పెట్టడం తప్ప మాకు మాంసాహారం వద్దు, అలాగనే రాజుగారు తీసుకునేటువంటి యొక్క పానీయం అది కూడా మాకొద్దు, ఆ యొక్క మద్యపానం అనేటువంటిది, ఆల్కహాల్ అనేటువంటిది అది మాకొద్దు అని వివేకముతో దాన్ని తృణీకరించారు. అప్పుడు ఇక్కడ ఏమని రాయబడం చూడండి, దానియేలు గ్రంథం 1:17 ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యత వివేకము అనుగ్రహించాను. అంటే ఆ మాట ఆ వచనంలో ఉన్నటువంటి దాని యొక్క భావం ఏంటన్నమాట, ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ గివెన్ దట్ వివేకం. వాళ్ళు శాకాహారం తిన్నందు చేత కాదు, వాళ్ళు మాంసాన్ని తృణీకరించినందు చేత కూడా కాదు, అది వారికి ఆరోగ్యాన్నిచ్చింది. వారు తినడానికి, వారు మంచిగా ఉండడానికి, వారు ఆరోగ్యంగా ఉండడానికి, వారి ముఖములు ప్రకాశమానంగా వెలుగుతూ ఉండడానికి వాళ్ళు వివేకాన్ని ఉపయోగించుకొని వాళ్ళ శరీరం అనే దేవాలయాన్ని వాళ్ళు జాగ్రత్త చేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళకి వివేకం ఇచ్చింది ఎవరు అనంటే దేవుడు. హే ఫ్రెండ్స్, నేను నా దేవుని గురించి నేను చెప్పాల్సి వస్తే నేను అంటాను, నా దేవుడు చాలా మంచి దేవుడు అండి బాబు, పక్షపాతం లేని దేవుడు. సువార్థరాజును ఒకలాగా, మిమ్మల్ని ఇంకొకలాగా చూడ్డు. ఈరోజున మీలో కూడా కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటుండగా, ఆ జ్ఞానం కలిగిన వారిని ఒకలాగా, జ్ఞానం కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళందరినీ కొంచెం తక్కువలాగా చూసే దేవుడు కాడు. నా దేవుడు క్రైస్తవులైతే క్రైస్తవులను ఒకలాగా, క్రైస్తవేతరులైనటువంటి వారిని ఇంకొకలాగా చూసే దేవుడు కాడు. నేను నా దేవుని గురించి నేను చెప్పాల్సి వస్తే నేను ఒక మాట అంటానండి, నా దేవుడు పక్షపాతం లేనటువంటి యొక్క దేవుడు. ఒకరికి వివేకం ఇచ్చినప్పుడు ఇంకొకరికి వివేకం ఇవ్వకుండా ఉండే దేవుడు కాడు. కామన్ సెన్స్ అనేటువంటిది ఆల్రెడీ మానవుడిగా మనల్ని సృష్టించినటువంటి యొక్క దేవుడు మన సృష్టిలోనే మనలో కామన్ సెన్స్ పెట్టాడు. ఆ కామన్ సెన్స్ అనేటువంటిది మనకి ఇచ్చిన్నాడు. సీ, ఒకటి ఏదైనా మనం పట్టుకున్నాం అనుకోండి, దాన్ని పడగొట్టేసి దాన్ని పగలగొట్టాలి అనే బుద్ధి మనకు రాదు. ఒకవేళ గబుక్కుని ఎప్పుడైనా చేయి జారి ఏదైనా పడితే అది పగిలితే మనలో ఎక్కడో ఫీలింగ్ అనేటువంటిది, అమ్మా నాన్నలు తెలిస్తే ఒకవేళ తిడతారేమో కొడతారేమో అనేటువంటి ఒక భయంతో మనం భయపడుతూనే ఉంటాం కదా. ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్ అస్, బిల్ట్ ఇన్ అస్. దేవుడు మనల్ని సృజించినప్పుడే దేవుడు మనకి ఇట్టి వివేకము అనేటువంటిది అనుగ్రహించాడు. అట్టి వివేకము కలిగి ప్రవర్తించారు గనక ఈ దానియేలు, షడ్రాకు, మేషాకు, అభ్యర్థనకు అనేటువంటి ఈ నలుగురి విషయంలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని స్టేట్మెంట్ ఏమంటారంటే, దేవుడు వారికి జ్ఞానమిచ్చాడు, వివేకము కలిగినటువంటి ఒక హృదయమును అనుగ్రహించినాడు. స్నేహితులారా, ఇది నాన్ని మీరును అట్టి వివేకము కలిగిన హృదయము కలిగిన వారే, అది దేవుని యొక్క కృప, అనుగ్రహించాడు. సరే, నేను అంటాను మనం అడుక్కుంటేనే కాదండి, మనం ఏదో అడిగితేనే కాదు, లేకపోతే దాన్ని ఏదో మనం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడి నేను మాంసంతా పక్కన పెట్టేసి నేను కాయగూరలు తింటా కూర్చుంటాను వివేకం నాకు వస్తుంది అనుకుంటే నువ్వు తింటే నీ శరీరం బాగుంటుంది అంతే, వివేకము కాదు. వివేకము కాయగూరలు తినాలని చెప్తూ ఉంటుంది, నువ్వు కాయగూరలు తింటే వివేకం రాదు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఒకవేళ నేను గతంలో చెప్పాను కదా అని చెప్పేసి, పాస్టర్ గారు మొన్న మీరు చెప్పిన కాడించినండి నేను మాంసం తిన్న మానేశానండి ఇప్పుడైతే నాకు వివేకం వచ్చిందన్నమాటే అని అనుకోవద్దు. దానియేలు గారికి వివేకం ఉండింది, మిగతా వాళ్ళకి వివేకం ఉండింది, నాకు కూడా అటు వివేకం ఉందని నేను నమ్ముతున్నాను, నేను అప్పటి నుంచి కూడా నేను మందు కొట్టడం మానేశానండి కనుక ఇప్పుడు నాకు వివేకం ఉంది అనొద్దు. వివేకము నిన్ను మందు కొట్టనివ్వకుండా చేస్తుంది. వివేకం అనేటువంటిది నిన్ను ఇలాగునా తిండిబోతుగా, లేకపోతే మన తాగుబోతులుగా, మనం బాగా తిండి తింటూ అన్నం ఎంత మూట ఎంత పోగు పెట్టుకొని వైట్ రైస్ అనేటువంటిది పెట్టుకొని, నో 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 వద్దండి బాబు,
ఎంత ముద్దే పెట్టుకోండి వైట్ రైస్, వీలైతే అసలు అది కూడా మానేయండి. ఇంకా మంచిగా పండ్లు కానీ లేకపోతే కాయగూరలు కానీ కాయగూరల సూప్ కానీ ఇలాంటివి ఏమైనా మనం తీసుకుంటూ ఉన్నాం, మన ముఖం షైనింగ్ ఉంటుంది, మనం మంచిగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవర్ యూత్, ఈ మధ్యలో నేను ఏదో ఒక మొన్న ఎప్పుడు చూసాను ఒక చోట ఎక్కడో కానీ, ఎవర్ యూత్ సంబంధించిన క్రీమో ఏదో అని అంటాను అదే కానీ ఎవర్ యూత్ అంట అంటే ఎప్పుడు మనం ఏమన్నా నేను అంటాను ఎవర్ యూత్ అనే క్రీములు రాసుకున్నప్పుడు మాత్రమే ఎవర్ యూత్ లాగా ఉంటారు. మళ్ళీ క్రీమ్ మానేస్తే ముడతలన్నీ కనబడిపోతాయి, అందులో ఉన్నటువంటి ముడతలన్నీ కనబడిపోతాయి మనకి. కనుక అది కాదు, వివేకం ఏమంటుంది అంటే నీ తిండి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు త్రాగేది జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వివేకం. ఈరోజు నేను ఒక మాట నేను మీతో పంచుకుంటా ప్రియ స్నేహితులరా, వివేకంతో ఈ మాట నేను చెప్తున్నాను. నాకు నిజానికండి నాకు తెలీదు, నాకు వివేకం అనేటువంటి విషయం కూడా నాకు అంత ఐడియా లేదు. కానీ దాదాపు చాలా కాలం నుంచి అండి, దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాలు లేక దగ్గర దగ్గర 30 సంవత్సరాలుగా ఇట్లా అలవాటు అయ్యింది నాకు తెలియదు. ఒకసారి డాక్టర్ గారు చెప్పారు కడుపు నొప్పి వస్తుందంటే మీరు ఎక్కువ క్యాంపులు తిరుగుతూ ఉంటారు కదా వేడినీళ్ళు తాగండి అన్నారు. అప్పటి నుంచి నేను వేడినీళ్ళు తాగడం మొదలుపెట్టాను. ఈవెన్ ఇన్ ద సమ్మర్లో కూడా వేడి చేసుకునే నేను నీళ్లు తాగుతూ ఉంటాను. ఈరోజు నేను ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, అందులో ఒక డాక్టర్ గారు ఏదైనా విషయం ఉందంటే ఒక మాట చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. ఒక డాక్టర్ గారు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే ఉదయాన్నే లేచిన వెంటనే 2 లీటర్ల నీళ్ళు తాగండి, ఇది నెంబర్ వన్. రెండో విషయం ఏంటంటే వేడివేడి నీళ్లు తాగండి, భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు ఆగి వేడివేడి నీళ్లు తాగండి. నెంబర్ 3 మేము నిలబడినట్టుగా తాగొద్దు, కూర్చొని ఉంటుండగా నీళ్లు తాగుతూ ఉండండి అని చెప్పాడు. మొత్తానికి 3 విషయాలు కూడా ఏంటంటే నీళ్లు తాగండి, ఇది పాయింట్. అందులో మధ్యలో ఉన్నటువంటి విషయం ఏంటంటే వేడిగా తాగండి, ఇది మీకు మంచిది. నాకు తెలియకుండా దాదాపు 30 సంవత్సరాలు పైబడి నేను వేడిగా ఉన్న నీళ్ళే తాగుతూ ఉంటా. ఇప్పుడు చల్లటి నీళ్లు కూల్ వాటర్ ఇది నేను అలా తాగనే తాగను. సో దేవుడిచ్చిన వివేకం నాకు తెలీదు, ఈ సబ్జెక్ట్ నేను స్టడీ చేసేటంత వరకు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేనేమన్నానంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి యొక్క వివేకం అనుగ్రహించినాడు, నా దేవుడు నాకు ఈ వివేకమును అనుగ్రహించినాడు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నానండి, దేవుడే వివేకమును అనుగ్రహించినటువంటిది. అంతేనా, ఇప్పుడు దానియేలు గారు చెప్తున్న ఇంకొక మాట చూద్దాం. దానియేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో 21వ వచనం లేక 20, 21 వచనాలు ఉన్నటువంటి ఒక మాటలు మనం చూసినట్లయితే ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని యొక్క నామమే స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. ఇక్కడ చూడండి, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. వివేకులకు వివేకం అంటే ఏంటి? అందుకే నేను నేను చెప్పా, వెన్ గాడ్ క్రియేటెడ్ యూ హీ క్రియేటెడ్ యూ విత్ దిస్ వివేకం. వివేకముతోనే దేవుడు నిన్ను సృష్టించాడు. వివేకం అనేది నీళ్ళు బిల్టిన్ చేసి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. అట్టి వివేకాన్ని ఎప్పుడైతే మనం కసరత్తు చేస్తామో ఇంకా దేవుడు వివేకాన్ని ఇస్తున్నాడు. వాహ్, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి. ఈరోజుని ఆ దేవుని గురించి నేను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా, అతిశయిస్తున్నా. ఎందుకనంటే నాకు అట్టి వివేకాన్ని ఆయనే అనుగ్రహించాడు. నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ 1st ఇయర్ వరకే. ఆ తర్వాత అఫ్కోర్స్ ఒకవేళ బైబిల్ కాలేజీలో నేను బైబిల్ సంబంధించినటువంటి విషయాలు చదువుకున్నా, ఈ లోక సంబంధమైన విషయాలు, ఇంగ్లీష్ సంబంధమైన విషయాలు, ఇవన్నీ ఎలాగున్నా నేను మాట్లాడగలుగుతున్నాను, ఎలాగున్నా తెలుసుకోగలుగుతున్నాను, ఈనాడు చరిత్రపరంగా కూడా తెలుసుకున్నటువంటి విషయాలు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ నేను తెలుసుకోగలుగుతున్నానంటే నా జ్ఞానం కాదండి బాబు, నా జ్ఞానం ఏంటో నాకు తెలుసు. దేవుడిచ్చిన వివేకం, అదే వివేకం దేవుడు మీకును అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనంటే మనం ఆ దేవుని వెతకడానికి, ఆ దేవుణ్ణి వెతుకులాడడానికి ప్రతిరోజు దేవుని కొరకు మనం కనిపెట్టుకుందాం, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుకుందాం. ఈ వారంలో ఒకవేళ ప్రభువా నీ రాకడ జరిగితే, ప్రభువా నీ రాకడ ఎప్పుడు జరిగినా మధ్యాకాశానికి నేను కొనిపోబడే ధన్యత నాకు దయచేయండి. అట్టి వివేకంతో నిన్నే వెతుకుతూ ఉంటా, నీ సన్నిధినే వెతుకుతూ ఉంటా, నీ ఆలయానికి నేను వెళుతూ ఉంటా, నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను కోరుకుంటా, నీ రాజ్యాన్ని నీ నీతిని నేను వెతుకుతానని ఒక తీర్మానం చేసుకుందామా? ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడు, మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీకు అట్టి వివేకాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మీరు వివేకము కలిగినటువంటి బాలురు, మీ యొక్క బిడ్డలు, స్నేహితులారా మీ బిడ్డలు వివేకము కలిగినటువంటి కుమారులు కుమార్తెలై ఉన్నారు. వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఈ వయసులో ఆ దేవుని మీరు అంగీకరించడం వలన, ఆ ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించడం వలన మీరు వివేకము కలిగిన ప్రజలుగా మీరు ఉంటూ ఉన్నారు. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, మన ప్రభు నామాన్ని మన స్తుతి ఆగమ చెల్లించుకుందాం. తండ్రివైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయం అందునైనా ఈ నా కార్యక్రమాన్ని వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు నీకు వందనాలు. వీరికి మా ప్రభా నీవు ఇచ్చిన వివేకమును బట్టి నీకు వందనాలు. నీ దాసుని నాకును మీరు వివేకం ఇచ్చారు, అందుకు నీకు వందనాలు. నీ యొక్క వివేకమును బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నా దగ్గరే ఉంది, నేనేమై ఉన్నాను అది నాకు తెలుసు.
కేవలం ఇది నీ వివేకం. ఈరోజు నీ దేవాతి దేవుడు అయిన మీరు మాకు వివేకాన్ని అనుగ్రహించినట్టు. మేము తినే తిండి వలన, మేము చదువుకున్న పుస్తకాల వలన, మేము సంపాదించుకున్నటువంటి పట్టాల వలన లేక డిగ్రీల వలన, వీటి వలన మాకు వివేకం అనేటువంటిది రావట్లే, కేవలం మిమ్మల్ని బట్టి మీరు ఇచ్చినందు చేత. కనుక ఈ విడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయినా, వారు ఎలా ప్రవర్తించాలో, వారు ఏం మాట్లాడాలో, వారు ఏం తినాలో, వాళ్ళు ఎలాగో ఆరోగ్యంగా ఉండాలో, వారు ఎలాగో నీ నీతిని రాజ్యాన్ని వెతకాలో, మీ వివేకము వీరి మీద నేను విడుదల చేస్తున్నా. దేవుడిచ్చే వివేకం ఈ వివేకులకు కలుగునగాక. వీళ్ళు ఆల్రెడీ వివేకులనైనా, వీళ్ళు ఆల్రెడీ జ్ఞానము కలిగినటువంటి వారినైనా, వారు నిర్మించబడినప్పుడే, వారు రూపించబడినప్పుడే నీ యొక్క జ్ఞానముతో వారిని మీరు రూపించారు, నీ వివేకముతో వారిని రూపించారు. కనుక ఇంకనూ నీ వివేకాన్ని వారికి అనుగ్రహించి, నీ బిడలగా వారు జీవించడానికి, నిన్ను వెతకడానికి, నిన్ను వెతుకుతూ ఉండడానికి అట్టి ధన్యత వీరికి దయచేయండి. నీ రాకడ ఏ క్షణమో మాకు తెలియదు, నీ రాజ్యం ఆల్రెడీ సిద్ధపరచబడి ఉన్నది నాన్న. మీరు రాకడ జరిగినప్పుడు మేము ఆ మధ్యాకాశానికి రావాలి, నీ రాజ్యంలో మేము ఉండాలి. కనుక నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము వెతికే అట్టి ధన్యత వివేకం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తున్నా. ఇదే సమయంలోనైనా వారు నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతున్నారు కనుక, నిన్ను వారు వెతుకుతున్నారు కనుక, ఈ లోకంలో వారికి కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి. ఈ లోకంలో వారికి ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి వారిని లేవనెత్తండి. వ్యాధి బలహీనతల నుంచి వీరికి స్వస్థత దయచేయండి. వారు అక్కర్లన్నీ తీర్చి మీ నామానికి మేము తెచ్చుకునండి. మరొకసారి అయినా వీటన్నిటికంటే, ఏ లోక సంబంధమైన వాటన్నిటికంటే, నీ వివేకాన్ని వారి మీద నేను విడుదల చేస్తూ, దానియేలు, శద్రాకు, మేషకు, అభ్యర్థనగోలు నాన్న, మీరు వారికి వివేకం ఇచ్చినట్లుగానే వీరికి నీ యొక్క వివేకాన్ని నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను, దేవదేవుని దీవెన ఆశీర్వాదం, ఆయన యొక్క వివేకం మీకును, మీ కుటుంబానికి, బిడలకును, బిడబిడలకును నిత్యము తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క వివేకం దేవుడు మీకు అనుగ్రహించినాడు. మరొకండి, నేను ఆల్రెడీ పదే పదే జ్ఞాపకం చేస్తున్నా, 12వ తేదీన నా యొక్క కుమారుని యొక్క వివాహానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఒకవేళ రాలేకపోతే నా కొరకు, కుమారుని కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కూడా ప్రేమతో నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లయితే, అనగా దేవుని యొక్క వివేకాన్ని గురించి కానీ, లేక ఒకవేళ మీకేదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు నాతో పంచుకోవాలని కోరుకుంటే, ఉత్తరం ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా మీరు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అప్పటికే నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే, నా నెంబర్స్ 9848110907, అలాగే 9444009092, మరియు 8885527662. ఒకవేళ నా ఈమెయిల్ ఐడి కావాలని కోరుకున్నట్లయితే, నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు, మనకు వివేకం అనుగ్రహించే ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా, మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.